రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో జెడ్పీసీ ఈవో జాలిరెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో పెద్దదోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, జెడ్పీటీసీ లతాబాయి, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక పూలమాలతో సార్వాళ్లతో ఘనస్వాగతం పలికారు. ముందుగా మండలంలోని హసనాబాద్ వద్ద గల జగనన్న కాలనీ లేఅవుట్ ను పరిశీలించారు. హౌసింగ్ ఏఈని ఇళ్ల నిర్మాణం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దదోర్నాలలోని ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. కొరత ఉన్న పరికరాల వివరాలను సీఈఓ జాలిరెడ్డికి తెలియజేశారు. రైతు భరోసా కేంద్రంను, ఏవో తిరుమల రావును, సిబ్బందిని, రైతు భరోసా గురించి వినియోగదారులు ఇబ్బంది పడకుండా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు. వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. బాగానే స్థాపకులు ఉన్నారు కదా, డెంటల్ ఒకరే ఒకరు స్థాపకులు ఉన్నారు కదా డాక్టర్స్ మొత్తం నాలుగు ఏడుగురు అందరూ ఉన్నారు కదా, ఇందాక ఐదుగురికి ఆరు ఐదుగురు ఉన్నారు కదా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయొచ్చు కదా, బ్లడ్ టెస్ట్ చేస్తారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమేమి సర్వీస్ తీసుకున్నారు, దానిలో మీదే మీదే ఎలిజిబుల్ ఫార్మర్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆన్లైన్లో మనం ఎంటర్ చేస్తాం సార్ డేటా, ఒకవేళ ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే వాళ్ళకి దీనివల్ల మీరు ఏం చేస్తుందని చెప్పి మనకి రేపు 16th డేట్ ఉంది సార్. ఈ మొన్న ఈ మధ్య చేశారు కదా, సరే సార్ సరే అంటే మనకి ఎలిజిబుల్ వర్క్ తీసుకుంటాం సార్, బయట 16th థర్డ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు ఇన్స్టాల్మెంట్ సార్ ఫైవ్ ఫైవ్ తర్వాత ఇంతకుముందు ఎంతమంది వచ్చారు నీ పెద్ద లబ్ధిదారులు ఫస్ట్ 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 మళ్ళీ మొత్తం ఒక 26 మెంబర్స్ వచ్చారు. సెకండ్ టైం కూడా రెండు వందల కదా, ఒక 26 మెంబర్స్ పెరిగారు, టూ కూడా వీళ్ళే ఉన్నారా, థర్డ్ థర్డ్ ఇది కూడా 230 పెరగలేదు తగ్గలేదా, మా గారులు అరగకుండి ఇంకా రావట్లేదు, ఏదో ప్రాబ్లమ్ అని దాన్ని లేరా సార్, కొన్ని కొన్ని కేసెస్ రెండు ఉన్నాయి, నాలుగు రెండు ఉన్నాయి సార్ నా పనిలో సమస్య, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి సార్, అయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ క్లోజ్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేశారు, దాన్ని మనం ఆల్రెడీ వైఎస్ఆర్ ఐదు వరుస పోర్టల్ పనిచేస్తున్నటువంటి ఏంటో వాళ్ళకి యాక్చువల్లీ స్టాప్ అవుతున్నటువంటి వాళ్ళని తీసుకు వీళ్ళందరూ ప్రజల అవసరాలని ఇచ్చే విధంగా
ప్రజా సేవకులుగా సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో అందులో ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, మీకు అందరికీ తెలిసింది. మనం పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో నీటి ఎద్దులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశమైన సోనాల మంచినీటి తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ప్రజలతోనూ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ వాటిని ఏ విధంగా చర్య తీసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏమన్నా గృహ నిర్మాణ పరిశ్రమాన్ని స్టార్ట్ చేసింది. దాదాపు వాళ్ళకి అవుట్ సైడ్స్ ఇవ్వడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు, ఇంకా కూడా కొన్ని చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత మన దూరణాలు ఊళ్ళో ఉన్నటువంటి సౌకర్యాల కన్నా కూడా జగనన్న కాలనీలో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అవన్నీ ప్లాన్గా ఇప్పుడు కడుతున్నటువంటి కాలనీ మంచినీటి కానీ మనం విడివిడిగా కానీ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో అందరూ బయలు ప్రాంతానికి గురయ్యి ఇళ్లలో జీవితం వసూలు చనిపోయినా కూడా లేకపోతే ఆసుపత్రి ఏది ఉన్నా కూడా ఆసుపత్రి స్పాన్సరిస్తుంది తెలియదు. దాని మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత కఠిన తెలుసుకున్నాము చాలా కూడా వ్యాక్సినేషన్. జరిగి రాదు ఇలాంటి రీజన్స్ వాళ్ళకి కలెక్ట్ చేసి పెట్టుకుని ఉండాలి కదా. ఏ పేరు మీ పేరు? లక్ష్మీనాయక్. లక్ష్మీనాయక్ ఏ గురించి తెలియదు, అందరూ కూడా అదే పరిస్థితిలో కాస్త అర్థమవుతుంది. మీరు ఇమీడియట్గా మీరు పంచాయతీ సెక్రటరీ దీనికి బాధ్యత ఏమి రామరెడ్డి వంట చేస్తాం కానీ చేయాల్సింది చేసేటట్లేదు. ఇవన్నీ కూర్చోబెట్టి మీ ఎంపీ గారి దగ్గర కూర్చొని హ్యాపీ చేసుకొని ప్రతి ఒక్కరు ఇదిగో నా ఎనిమిది ఇవ్వండి, ఎనిమిది మంది వీళ్ళు ఎనిమిది మందితో ఎన్నిసార్లు ట్రీట్మెంట్ ఎంతాల్సింది వాళ్ళ అవసరాలు కావాలి, ఇంకో మూడు వేలు చేయాలి. ఇదే ప్రోగ్రామ్ అంటే ఏదైనా కానీ నాకు అవసరం లేదు, ఏదైనా మాసీ ప్రోగ్రామ్ అంటే అదే.